మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సబ్స్టేషన్ ఏర్పాటు డిమాండ్తో మండల కేంద్రంలో భూమాచారి అనే సామాజిక కార్యకర్త గత 38 రోజులుగా రీలే నిరాహారదీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడంతో ఆయనకు మద్దతుగా మండలంలోని అఖిలపక్ష నాయకులు నిరసనకు దిగారు. దీంతో లక్సటిపేట నిర్మల్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించగా జన్నారం ఎస్సీ సతీష్ చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ జన్నారం అడవుల్లో కంటికి కనిపించని పులి కోసం అనేక ఆంక్షలు విధిస్తూ సబ్స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అటవీ శాఖ అధికారులు స్థానికంగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఇక్కడ పుట్టి పెరిగిన తమపై అటవీ చట్టాల పేరుతో నిర్బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు కలకల్లాడిన జన్నారం పట్టణం నేడు అటవీ శాఖ పుణ్యాన వెలవెలబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మిత్రుడునని చెప్పుకుంటున్న జాన్సన్ నాయక్ 132 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేయించిన తర్వాతనే ఓట్ల కోసం జన్నారం మండలానికి రావాలని వారు డిమాండ్ చేశారు. జన్నారం మండల కేంద్రంలో గత 37 రోజుల నుంచి భూమాచారన్న 132 కేవీ సబ్స్టేషన్ కై నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక ప్రతిపక్షం గాని మిత్రపక్షాలు గాని లోకల్లో ఉన్న నాయకులు గాని మద్దతు తెలుపుతున్నారే తప్ప ప్రతిపక్షంలో ఉన్న పార్టీస్ మాత్రం అన్నగారికి ఏ విధంగా మద్దతు తెలపడం లేదు. 37 రోజులుగా ఆయన ఒక్కోడే ధర్నా చేస్తున్నాడు అనుకుంటే ఒక్కోడు కాదండి, ఆయన వెనుక ఊరు మొత్తం ఉన్నది. 132 కేవీ సబ్స్టేషన్ అనేది ఆయన ఒక్కరి కోసం కాదు, మండల బాగుదల కోసమే ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈరోజు 37 రోజుల నుంచి అసలు ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, కావున ఈరోజు మా మండల అందరి తరఫున రాస్తారోకో చేస్తున్నాము. దీనికై మా అన్నగారికి అందరి మద్దతు ఉంటుంది, ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ఉంటుంది. ఈ 132 కేవీ సబ్స్టేషన్కి అనుమతుల కోసం అటవీ శాఖ వారు ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. దయచేసి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఈ 132 కేవీ సబ్స్టేషన్ జన్నారం మండలికి శాంక్షన్ అయిన దాన్ని ఇక్కడే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో మా కార్యక్రమాలు తీవ్రతను దాల్చి ఉధృతం చేసే సమయం దగ్గర పడింది దయచేసి. కాబట్టి ఈ 132 కేవీ సబ్స్టేషన్కై అటవీ శాఖ అనుమతులు వెంటనే జన్నారం మండలంలోనే మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము. మేమేదో మెల్లగా చెప్తున్నామంటే కాదు, దీనిలో ఉధృతంగా చేయాలనుకుంటే ఉధృతంగా కూడా చేయగలము, కానీ మేము అంటే సామరస్యంగా మేము కూల్గా చేయాలనుకున్నాం కాబట్టి కూల్గా నిర్వహిస్తున్నాము, సహజ అంటే కామన్గా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ అటవీ శాఖ వారి అనుమతులు తొందరగా వెంటనే మంజూరు చేసి మా ప్రజలందరి తరఫున వారికి తొందరగా మంజూరు చేస్తే ప్రజలందరి తరఫున వారికి సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాను.